వరద నీరు చేరిన తచ్చా పది పదివేల చొప్పున సహాయం అందించాలని వాటికి ఎలాంటి వర్గీకరణ చేయొద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఎవరికైనా అందకపోతే మళ్లీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోండి ఇంట్లోకి వరద నీరు రాకుండా గ్రామంలోకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయినా కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల బియ్యం పాలు కిలో చొప్పున కూరగాయలు కందిపప్పు వంట నూనె లాంటి సరుకులు అందించాలి రక్షిత తాగునీరు అందేలా చూడాలి అని నిర్దేశించారు వరద బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలపై జిల్లా కలెక్టర్లతో ఆయన క్యాంపు కార్యాలయం నుంచి గురువారం వీడియో సమావేశం నిర్వహించారు విమర్శలకు తావు లేకుండా సహాయ పునరావాస కార్యక్రమాలు జరగాలి సహాయ కార్యక్రమాల్లో ఉదరంగా వ్యవహరించాలి మానవత సానుభూతితో ఉండాలని మరోసారి స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు వరద నీరు తగ్గగానే పారిశుద్ధ కార్యక్రమాలు కొనసాగించండి మిగిలిన ప్రాంతాల నుండి పారిశుద్ధ కార్మికులను తరలించండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విలేజీ క్లినిక్లలో మందులు ఉండేలా చూడండి పాముకాటు మందులను అందుబాటులో ఉంచండి అని సూచించారు పంట ఆస్తి నష్టాన్ని గుర్తించి వారి జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో సామాజిక తనిఖీకి ఉంచండి తర్వాత కూడా ఎవరైనా నష్టం జరిగిందని వస్తే మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా వేయండి పశువులకు గ్రాసం కొరత లేకుండా చూడండి దెబ్బతిన్న కాల్వట్లు ఇతర నిర్మాణాలపై మరమ్మతులు వెంటనే చేపట్టాలి అని సీఎం ఆదేశించారు ఏటి గట్ల మీద ఉన్న వారికి పక్కా ఇళ్లను మంజూరు చేయండి ప్రమాదకర ప్రాంతాల్లో వారికి రక్షణ చిత ప్రాంతంలో ఇల్లు ఇవ్వాలి పోలవరం ఎగున తరచూ బారిన పడే ప్రాంతాలకు పునరావాస కార్యక్రమాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్పారు